స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వాక్యాలను ఉపసంహరించుకోవాలి, 24 గంటలకు క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరవధిక నిరసన దీక్ష, ఐఏఎస్ శిక్షకురాలు బాలలత, ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను హరీష్ రావు, క్షమాపణ చెప్పాలి తమ్మినేని, దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు పోలీసులకు ఫిర్యాదులు అంటూ చూసినా ఓవరాల్ గా అందరూ కలిసి ఆమెను ఒంటరిని చేసారు. నేను అదే చెప్పిన అనవసరంగా లేనిపోని పిచ్చి మాటలు బాగా చదివినోడు కికర్కాయ అని చెప్పి అస్సలు చదివినోడు కాకరకాయ అని బ్రహ్మాండంగా వెళుతారట. అట్లనే ఉంటది కూడా స్మితా సబర్ వాళ్ళు కూడా చదివి చదివి మెంటలీ అన్ఫిట్ అన్నట్టుగా డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. దివ్యాంగులు ఇలా కోపోద్రిక్తులైనరు, వాళ్ళని బాధ పెట్టినట్టు ఉన్నది, వాళ్ళని తక్కువ చేసినట్టుగా ఉన్నది. అందుకోసమే ఐఏఎస్ ట్రైనర్ బాలలత ఉన్నారు కదా, సో తను చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక మాట కూడా కావాలంటే ఇప్పుడు రాద్దాం ఇద్దరము, నువ్వు రాయి నేను రాస్తా, ఇద్దరం రాస్తే ఎవరికెన్ని మార్కులు వస్తాయి చూద్దామని ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ మనం కూడా చూసాం, మరి ఆ ఛాలెంజ్ ఆమె స్వీకరిస్తుందా లేదా, లేదా చేసిన వ్యాఖ్యల్ని సరే నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటుందో తెలియదు. మళ్ళీ ఆమె ట్వీట్ చేసి ఇంకేదో మాట్లాడినట్టుగా చూసాం మనం. ఆమె ట్వీట్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం, ఒకసారి ఆమె ట్వీట్ ఒకసారి ఓపెన్ చేసి పెట్టు స్మితా సబర్వాల్. సో తను ఏమన్నారంటే స్మితా సబర్వాల్ ఇందాక నేను చెప్పిన దానికి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్ డస్ ఎన్ ఎయిర్లైన్ హైర్ ఏ పైలట్ విత్ డిసేబిలిటీ ఆర్ వుడ్ యు ట్రస్ట్ ఏ సర్జన్ విత్ ఏ డిసేబిలిటీ? ద నేచర్ ఆఫ్ ద ఐఏఎస్ ఈస్ ఫీల్డ్ వర్క్, లాంగ్ టాక్సింగ్ హవర్స్, లిజనింగ్ ఫస్ట్ హ్యాండ్ టు పీపుల్ గ్రీవెన్సెస్ అండ్ విచ్ రిక్వైర్స్ ఫిజికల్ ఫిట్నెస్. వై డస్ దిస్ ప్రీమియర్ సర్వీస్ నీడ్ దిస్ కోటా ఇన్ ద ఫస్ట్ ప్లేస్? తన ఉద్దేశం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా ఏమంటుంది చూసిరా, ఒక పైలట్ డిజేబుల్ ఉంటే మీరు ఆ ఫ్లైట్ ఎక్కుతారా, యాక్సెప్ట్ చేస్తుందా ఎయిర్లైన్స్? దాంతో పాటు ఒక సర్జన్ ఆపరేషన్ చేసే ఒక సర్జన్ డాక్టర్ డిజేబిలిటీతో ఉంటే ఆయన చేసే ఆపరేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా అని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఉన్నది. తనతో పాటు ఏమంటా ఉందంటే, అందుకోసమే మా సర్వీసెస్ ఫీల్డ్ వర్క్ ఫస్ట్ అంటే ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని దానికి సమస్యలకు పరిష్కారం ఇవ్వాల్సి ఉంటుంది, సో మాది ఎక్కువ గంటలు పనిచేయాల్సిన సందర్భం అని ఇట్లా రకరకాలుగా తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇచ్చుకున్నాం మంచిగానే బాగుంది, కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడమే కరెక్ట్గా లేదు. నీది గొప్ప అని ఇంకొకటి తగ్గియొద్దు. నేను ఇదే చెప్తా, గతంలో కూడా అదే చెప్పిన, రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు కూడా అదే చెప్పిన, రెడ్లు గొప్పలు, రెడ్లు మాత్రమే పరిపాలించగలుగుతారు, రెడ్లకే పరిపాలించే శక్తి ఉందని ఆయన అన్నాడు. చాలా మంది వ్యతిరేకించారు, అందులో నేను కూడా ఒకటి. నేను కూడా మస్తు మాట్లాడినా, ఏమని అడిగిన అంటే, నువ్వు వాడు గొప్పోడు అని చెప్పడానికి ఎవరిని తగ్గిస్తావు నువ్వు? నువ్వు గొప్ప అని చెప్పుకో, నేను చాలా గొప్ప అని మాత్రం ఇదైతే అదైతే అట్లా చెప్పుకో, కానీ నువ్వు గొప్ప అని చెప్పడానికి ఇంకోటి తగ్గించకూడదు. బయట కూడా అదే మాట్లాడతారు, నీదేమంటే నువ్వు చెప్పుకో, కానీ ఇంకొకరిని తక్కువ చేసి నువ్వు గొప్ప అవుతావు అంటే అది కానే కావు, జన్మల కాలేవు. ఇంకొకరు తగ్గిస్తాను పెరుగుతామంటే అందరూ అదే పనిచేసేవాళ్ళు కదా. సో ఆ సర్వీసెస్ లా వీళ్ళు పనికిరారు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆమె వ్యాఖ్యలు మళ్ళీ తిరిగి తీసుకోవాలి. పైలట్ సందర్భం వేరు, ఆపరేషన్ సందర్భం వేరు. ఇవేమో తను చెప్తే ఇట్లా చెప్తుంది కదా, పైలట్ అంటేనేమో మనం ప్రాణాలను తెగించి సరే ఆయన సరిగ్గా నడిపిస్తారా లేదా మరి ఎట్లా అని ఆలోచిస్తాం. అక్కడ ప్రాణం పోయే పరిస్థితి, అక్కడ ప్రాణం పోయే పరిస్థితి ఒకవేళ ఆటిట్ అయితే. ఆపరేషన్ చేస్తే సర్జన్ కూడా అక్కడ కూడా ప్రాణం పోయే పరిస్థితి. దవాఖానలో మరి ఆయన సరే ఒకవేళ కళ్ళు సరిగ్గా కనిపించవు, కనిపించకుండా ఆయన ఆపరేషన్ చేయగలుగుతున్నాడు అనుకో, ఇది మరి రోబోట్ కూడా చేస్తుంది కదా ఇయర్ రేపు. అట్లనే సరే చేసిండు అనుకో ఏదన్నా, లేదు ఇంకేదైనా చెయ్యి బాగాలేదు ఆయనకి, ఆ చెయ్యి బాగాలేకపోతే ఒకటి చేతితో చేస్తుండడు అనుకో, అక్కడ కూడా ఆరోగ్యపరంగా మళ్ళీ భవిష్యత్తులో ఏముంటుందో అని భయం ఉంటుంది. కానీ ఈ సివిల్ సర్వీసెస్లా ఏం సమస్యలు ఉంటాయి? ప్రజా సమస్యలే కదా, ప్రజా సమస్య ఆఫీసర్లు ఉంటారు కదా, అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కింద ఉంటారు కదా, తను చేయించుకోగలుగుతారు కదా, చేస్తారు కదా, చేయగలుగుతారు కదా, ఎందుకు వాళ్ళని తక్కువ అంచనా వేయడము? ప్రాణాలు అయితే ఏం పోవు కదా, అది నేను అడిగేది. కలెక్టర్కు కాలు లేవంటే ప్రాణం పోతుందా? మనది వీల్ చైర్లు వస్తారు, ఎక్కడైనా ఆఫీసర్ కదా ఆయన. ఇది అర్థం చేసుకోవాలి. ఇంత ఇంత సింపుల్ విషయాన్ని కూడా అనవసరంగా జటిలం చేసుకుంటా ఉంది, ఒక మాట పెంచి ఇంకా.